కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలంలోని జ్యోతిలో ఇసుక రీచ్ నుండి సంబంధిత కాంట్రాక్టర్ ప్రభుత్వ నిబంధనల కంటే అధికంగా తవ్వకాలు జరుగుతున్నాయని, అందువల్ల భూగర్భ జలాలు తగ్గిపోయే ప్రమాదం ఉందని, దానివల్ల రైతు పొలాల్లో ఉన్నటువంటి బావిలో నీటి శాతం తగ్గుతుందని గ్రామ సర్పంచ్ పి సుబ్బమ్మతో పాటు ప్రజలు కలిసి ఇసుక వాహనాలను అడ్డుకుని తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ పి సుబ్బమ్మ గ్రామ ప్రజలు మాట్లాడుతూ, ఇసుక వాహనాల వల్ల గ్రామంలో త్రాగునీటి ఎద్దడి వచ్చే ప్రమాదం ఉందని, ఇసుక రవాణా జరగకుండా అడ్డుకుంటామన్నారు. జ్యోతి ఇసుక రవాణా ప్రాంతాల సరిహద్దులు దాటి వేరే ప్రాంతంలో తవ్వకాలు జరుగుతున్నాయని, అంతేకాకుండా ప్రభుత్వం నియమించిన తవ్వకాల కంటే అధికంగా లోతు తీస్తున్నారని, దీనివల్ల మా పంట పొలాలు కూడా దెబ్బతినే ప్రమాదం ఉందని, ఇసుక రవాణా జరగకుండా నిలుపుదల చేయాలని గ్రామ ప్రజలు సర్పంచ్ కోరారు. ఈ మేరకు ఇసుక రవాణా చేస్తున్న ప్రాంతాన్ని మండల తహసీల్దార్ శంకరరావు సందర్శించారు. వారి వాళ్ళు కూడా ఇంకా అంటే మూడు పనులు కూడా